బిగ్ బాస్ హౌస్లో హౌస్ మేట్ అందరితో పోటీ పడుతూ అందరికీ గట్టిగా ఇచ్చి పడేసుకుంటూ వస్తున్నాడు పల్లవి ప్రశాంత్. అయితే కెప్టెన్సీ ఈ పదవనైతే బిగ్ బాస్ నువ్వు సరికాదు అంటూ నువ్వు చేయలేకపోతున్నావు అంటూ తీసేసుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ తిరిగేసి కెప్టెన్సీ పదవిని పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఇచ్చేయడం అయితే జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీలో పదవిలో ఉన్నప్పుడు అందరితో పనిచేయించి రావాలని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక నయని కూర్చొని అలా కబుర్లు చెప్తూ ఉండగా నయని దగ్గరకు వచ్చి, ఏంటి నయని నువ్వేం పని చేయట్లేదు అని సడగ్గా, నేను ఎందుకు చేయట్లా చేస్తున్నాను అనేసి అనేసరికి ఇక పల్లవి ప్రశాంత్ ఏంటి మేకప్ వేసుకోవడమా అంటూ డైలాగ్ వేసుకుంటూ వచ్చాడు. అయితే అక్కడికి నువ్వు చెప్తే నేను చెయ్యాలా అంటూ, ఈ వారం రోజులు కెప్టెన్సీ నువ్వు అయినంత మాత్రాన్ని నువ్వు పని చెప్తే నేను చెయ్యాలా అన్నట్టుగా మాట్లాడడంతో శివాజీ అక్కడికి వచ్చి, ఏంటమ్మా అలా మాట్లాడితే, బిగ్ బాస్ చెప్పారు కదా కెప్టెన్ ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలని, నువ్వు చెయ్యకపోతే వీకెండే నాగార్జున స్టేజ్ మీకు వచ్చి అందరికి ఇచ్చేసుకుంటూ వస్తారు అంటూ స్మూత్గా ఇండైరెక్ట్గా దానికి డైలాగ్ వేస్తూ వచ్చారు శివాజీ గారు. అక్కడ నుంచి నయని వెళ్ళి పని చేయడం అయితే మొదలు పెట్టేసుకుంటూ వచ్చింది.